అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడాలి అని అనుకుంటే ఆ మనిషి ఉన్నప్పుడే చెడుగా మాట్లాడాలి. ఆ మనిషి అస్తమించినప్పుడు చెడుగా మాట్లాడము సబబు కాదు, మర్యాద కాదు. ఎందుకో తెలుసా? ఆయన ఉన్నప్పుడు మాట్లాడితే దానికి సమాధానం ఆయనే చెబుతాడు, ఆయన లేనప్పుడు మాట్లాడితే సమాధానం జనాలు ఎట్లా చెప్తారు చెప్పండి. చూడండి, ఆ మనిషి మంచోడు కాకపోతే 5-6 వేల మంది జనాలు ఎందుకు వస్తారు చెప్పండి ఒక్కసారి. సోషల్ మీడియా కూడా కమర్షియల్ అయిపోయింది. వాళ్ళ వ్యూస్, వాళ్ళ లైకుల కోసం ఏవేవో చెబుతుర్రు. స్టంటర్ అంటుర్రు, రౌడీ షీటర్ అంటుర్రు, కత్తులు కటార్లు పెట్టుకొని తిరుగుతారు అంటుర్రు, ఏమేమో అంటుర్రు. తప్పు అన్నా. ఎందుకు తెలుసా? నేను కూడా అదే సోషల్ మీడియాలో ఉన్నా. మీరేమన్నా మాట్లాడాలి అని అనుకుంటుంటే పాపం ఆయన ఉన్నప్పుడే మాట్లాడాలి. ఎందుకో తెలుసా? ఆయన ఇప్పటికి ఎవ్వరికి ఇంటర్వ్యూ లేలే, ఒక్కరికే ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా లాస్ట్ లో ఏం చెప్పిండు తెలుసా? నా తరపు నుంచి ఏమన్నా నా వీడియోకి డబ్బులు వస్తే అనాథలకు, లేని వాళ్ళకి హెల్ప్ చేయని చెప్పిండు. ఆ ఇంటర్వ్యూ తీసుకుంది ఎవరో తెలుసా? బంటి ఫెలో. ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ చూడురి. సంవత్సరం కింద ఇంటర్వ్యూ తీస్తే 8 లక్షల మంది చూసిర్రు. అంత గొప్ప మనసు ఈ అబ్బాయిది. చాలా మంది అట్లా చెప్తుర్రు బెదిరించి డబ్బులు తీసుకుంటారని. ఆ పిల్లగానికి ఏం కర్మరా నాయన? ఫైనాన్స్ చేస్తాడు ఆ పిల్లగాడు. మళ్ళీ కుక్క పిల్లల బిజినెస్ ఉంది వాళ్ళ ఇంట్లోనే. ఆ పిల్లగానికి ఏం అవసరం ఉంది? ఆయన ఏమంటాడు తెలుసా? చాయ్ తాగిన కాడ కూడా వాళ్ళు పైసలు వద్దు అంటే 10 రూపాయలు అయ్యే కాడ 20 రూపాయలు పెట్టి వస్తా. బట్టల షాపు పోతే వాళ్ళు పైసలు వద్దంటే 1000 రూపాయల బట్టలు తీసుకుంటే 1500 పెట్టి వస్తా. నేను యువనికి గులాంగిరి, నేను చేపించుకోనరా నాయన అని చెప్తుండ ఆ పిల్లగాడు ఇంటర్వ్యూలో. ఒక్కసారి చూడుర్రి. కత్తి పట్టినోడు కత్తికే బలవుతాడు, గన్ను పట్టినోడు గన్నుకే బలవుతాడు, పాములు పట్టినోడు పాములకే బలవుతాడు అంటే ఆ భగవంతుం చేతులు ఉందిరా నాయన. ఎవరిని ఎప్పుడు ఎట్లా తీసుకుపోవాలి అనేది. ఏడుకో పోదాం అనుకోండు, ఫోన్ మాట్లాడుకుంటా డ్రైవ్ చేస్తుండు, వాడ స్పీడ్ బ్రేకర్ ఉందో మళ్ళీ ఏముందో తెలియదు, సడన్ గా వెనుక టైర్ల కింద పడ్డాడు, తలకాయ పడేసరికి మెదడు చితికి చనిపోయిండు. తప్పుగా ప్రచారం చేయకుర్రా, మీకు దండం పెడతా. మీరు తప్పుడు మనిషి అని ప్రచారం చేస్తుండు. ఆ మనిషి తప్పుడు మనిషి అయిన ఉంటే 1000 మంది వచ్చి చూడర్రా నాయన. ఒక్కసారి చూడురి, 1000 మంది వచ్చిన వాళ్ళు ఏడ్చుడే తప్ప ఇంకా వేరేది ఏమి లేదురా. మంచి అద్భుతమైన మనిషిని కోల్పోయాంరా మనము. Thank you.